ఈ వీడియో చూసే వాళ్ళకి ముందుగా ఒక క్వశ్చన్. మీరు ఇప్పటిదాకా చూసిన మూవీస్లలో అతి దారుణమైన ఓపెన్ ఎండింగ్ మూవీ ఏంటి? ఆలోచించుకోండి. ఈ వీడియో కంప్లీట్ గా చూశాక మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఓపెన్ ఎండింగ్ అండ్ హెవీ ట్విస్ట్ ఉన్న మూవీస్ నేను చాలానే చూశాను. కానీ ఈ అమెరికన్ సైకో మూవీ చూశాక ఓపెన్ ఎండింగ్ లో దీన్ని మించేది సినిమా హిస్టరీలోనే రాలేదనిపించింది. ఎందుకంటే 2000 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఇప్పటికీ కంప్లీట్ అండ్ స్ట్రాంగ్ ఎండింగ్ ఇదే అనే ఆన్సర్ మాత్రం దొరకలేదు. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ప్యూర్ ఓపెన్ ఎండింగ్ మూవీ. క్లైమాక్స్ చూశాక నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో స్టోరీ అలానే ఉంటుంది. వైలెన్స్ గా ట్రీట్ చేస్తే వైలెన్స్ గా అనిపిస్తుంది, అదే కామెడీ సెటరికల్ గా ట్రీట్ చేస్తే కామెడీ సెటరికల్ గానే ఉంటుంది. ఇదే ఇందులో ఉన్న బ్యూటీ. మేరీ హారిసన్ డైరెక్షన్ చేసిన ఈ మూవీ 1991 అమెరికన్ సైకో అనే నోవెల్ ని బేస్ చేసుకుని తీశారు. అండ్ హీరోగా మన బ్యాట్మెన్ అదే క్రిస్టియన్ బేల్ యాక్ట్ చేశాడు. బేల్ ఇండస్ట్రీకి వచ్చింది 1987 లోనే అయినప్పటికీ 2000 లో వచ్చిన ఈ అమెరికన్ సైకోతో వైడర్ రికగ్నేషన్ తెచ్చుకున్నాడు. రిలీజ్ అయినప్పుడు కాంప్లెక్సిటీ వల్ల అంతగా ఆడలేదు, ఓవర్ ద టైమ్ కల్ట్ ఫాలోయింగ్తో దూసుకెళ్లిపోయింది. సరే ఇప్పుడు స్టోరీ ఏంటో చూద్దాం అండ్ చివరిలో ఎండింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అయితే ముందుగా ఇట్లాంటి మరిన్ని మూవీ డిస్కషన్స్, రివ్యూస్, ఎక్స్ప్లెనేషన్స్ అండ్ సజెషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ది స్టోరీ ఆఫ్ అమెరికన్ సైకో. ఓపెనింగ్ సీన్లోనే ఫిల్మ్ మేకర్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. వైట్ బ్యాక్గ్రౌండ్లో రెడ్ డ్రాప్స్ పడుతూ టైటిల్స్ వస్తాయి. మనం బ్లడ్ అని డ్యామ్ షూర్గా ఫిక్స్ అయిపోతాము, ఎందుకంటే సైకో కిల్లర్ స్టోరీ కాబట్టి. అంతలోనే అది సాస్ అండ్ రాస్బెర్రీ అని తెలుస్తుంది. ఒక బిజీ రెస్టారెంట్ని కెమెరాతో ఒక లుక్ వేస్తారు టైటిల్స్తోనే. అండ్ నెక్స్ట్ సీన్లో మన హీరో ప్యాట్రిక్ బేట్మెన్ స్క్రీన్లోకి వస్తాడు. తన ఫ్రెండ్స్తో రెస్టారెంట్లో డ్రింక్ చేస్తూ అక్కడికి వచ్చిన మెంబర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉండగా అతను కొలీగ్ ఒక విఐపీని చూస్తూ అతను రీడ్ రాబిన్సన్నే కదా అని అంటాడు. ఇంతలో ఇంకో కొలీగ్ అతను రాబిన్సన్ కాదు, పాల్ యాలన్ అని అంటాడు. ఆ తర్వాత బేట్మెన్ అతను పాల్ కాదని, పాల్ వెనకాల ఉన్నాడని అంటాడు. అతను కొలీగ్ నిజమేనా, అతనేనా పాల్ యాలన్? అతను ఫిషర్ అకౌంట్ని హ్యాండిల్ చేస్తున్నాడు, లక్కీ బాస్టర్డ్ అని అంటూ కొంచెం ఈర్షగా ఫీల్ అవుతాడు. ఇవ్వాల్సిన $570 బిల్ని రీజనబుల్ అని చెప్పి నలుగురు వాళ్ళ ప్రీమియం కార్డ్స్తో షేర్ చేసుకుంటారు. కట్ చేస్తే $50 ఇచ్చి పబ్కి వెళ్తారు. లోపల బేట్మెన్ డ్రింక్ కావాలని టోకెన్ చూపించి వెయిట్రెస్ని అడుగుతాడు. ఆ లేడీ ఈ టోకెన్ చల్లదని, ఇక్కడ క్యాష్ ఇవ్వాల్సిందే అని అంటుంది. బేట్మెన్ స్మైలింగ్ ఫేస్తో క్యాష్ ఇచ్చి, నాకు నిన్ను కత్తితో చనిపోయే వరకు పొడిచి ఆ బ్లడ్తో ఆడుకోవాలని ఉంది అని అంటాడు. ఈ మాట విన్న తను ఆ డ్రింక్ ఇచ్చి ఆన్ స్పాట్లోనే క్యాష్ని రిటర్న్ చేస్తుంది. ఈ సీన్స్ని అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్, డైరెక్టర్ ఈ 1.5 అవర్ మూవీలో మనకేం చెప్పాలనుకుంటున్నారో ఈ 2 మినిట్స్ వీడియోలోనే క్లియర్గా చెప్పేశారు. ఫస్ట్ థింగ్ ఈజ్, సూట్స్ వేసుకొని పార్షల్ లైఫ్ స్టైల్ని గడిపే మన హీరో అండ్ హీస్ కొలీగ్స్, ఇంతకీ వాళ్ళు చేసే వర్క్ ఏంటో తెలుసా? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, పియర్స్ అండ్ పేయర్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తుంటారు. రెస్టారెంట్ బిల్ $570 కట్టారు, కడుతూ ప్రైస్ చాలా రీజనబుల్గా ఉందని అన్నారు. సో దే ఆర్ రిచ్ పర్సన్స్. థర్డ్ పాయింట్, మిస్టేకింగ్ ఐడెంటిటీ. ఎవరినో చూస్తూ రాబిన్సన్ అని పొరపాటు పడ్డాడు ఒక కొలీగ్. అందరూ ఇంచుమించు ఒకే సూట్స్ వేసుకోవడం, క్లీన్ షేవ్ వల్ల ఐడెంటిటీ మిస్టేక్ అవుతున్నారు. ఫోర్త్ పాయింట్, రిచ్ పర్సన్ అయిన బేట్మెన్ పబ్లో వెయిట్రెస్ దగ్గర చిన్న ప్రాబ్లంకి ఏకంగా కత్తితో పొడవాలని ఉంది, బ్లడ్తో ఆడుకోవాలని ఉంది అని అంటాడు. దిస్ టెల్స్ హీరో ప్యాట్రిక్ బేట్మెన్స్ క్యారెక్టర్. కంట్రోల్ చేసుకోగలిగే చిన్న విషయం అయినప్పటికీ రిజల్ట్ బ్లడీగా ఉంటుంది. ఈ 4 పాయింట్స్ మెయిన్ థింగ్స్ మూవీలో, అందుకే ఇంత క్లియర్గా చెప్పాల్సి వచ్చింది. కంటిన్యూ టు మూవీ. నెక్స్ట్ సీన్లో బేట్మెన్ తన అపార్ట్మెంట్లో తన ఇంట్రడక్షన్ చెప్తాడు. బాడీ అండ్ ఫేస్ని ఎంత క్లీన్గా ఉంచుకుంటాడో, ఎట్లాంటి జెల్స్ అండ్ క్రీమ్స్ వాడతాడో అన్నీ చెప్తాడు. పర్టికులర్లీ ఈ సీన్లో అయితే నేను కాదు, జస్ట్ భూమి మీద ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాను అంతే అని అంటాడు. కట్ చేస్తే బేట్మెన్ తన కంపెనీలోకి హీరో లెవెల్ ఎంట్రన్స్ ఇస్తాడు. తర్వాత తన పిఏ అయిన జీన్ ఈరోజు షెడ్యూల్స్ గురించి చెప్తుంది. బేట్మెన్ అన్నిటినీ క్యాన్సిల్ చేయమని చెప్తాడు. అలాగే తను వేసుకొచ్చిన అవుట్ఫిట్ని మళ్ళీ వేసుకోవద్దని చెప్తాడు. కట్ చేస్తే బేట్మెన్ తన ఫియాన్సీ అయిన ఎవిలిన్తో డిన్నర్కి వెళ్తాడు. ఎవిలిన్ తన కజిన్స్ని పరిచయం చేసి తన ఫ్రెండ్ పక్కన కూర్చుంటుంది. బేట్మెన్కి వీళ్ళిద్దరికీ అఫేర్ ఉందని తెలుసు. అండ్ ఆల్సో బేట్మెన్ తన ఫియాన్సీకి తెలియకుండా తన ఫ్రెండ్ అయిన కోర్ట్నీతో అఫేర్ నడుపుతుంటాడు. ఇప్పుడు కోర్ట్నీకి కూడా ఎంగేజ్మెంట్ అవబోతుంది విత్ లూయిస్ అని బేట్మెన్ తన వాయిస్ ఓవర్తో మనకు చెప్తుంటాడు. కట్ చేస్తే ఆఫ్టర్ దట్ డిన్నర్ ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసుకొని దారిలో వెళ్తున్న ఒక స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళి స్మైలింగ్ ఫేస్తో హలో అంటాడు. ఆ స్ట్రేంజర్ కూడా హలో అంటుంది బేట్మెన్ని చూస్తూ. అంతే, వాళ్ళిద్దరూ అలా నడుస్తూ వెళ్ళిపోతారు. కట్ చేస్తే నెక్స్ట్ డే బేట్మెన్ డ్రై క్లీనింగ్ స్టోర్ దగ్గరికి రెడ్ కలర్ అంటుకున్న బెడ్షీట్స్ తీసుకొచ్చి ఆ ఓనర్తో ఆర్గ్యుమెంట్గా దిగుతాడు. అఫ్కోర్స్ మనకు ఎలాగైతే అది బ్లడ్ అని అర్థమైందో ఓనర్కి కూడా డౌట్ వచ్చి తను క్లీన్ చేయడానికి ఒప్పుకోదు. ఇంతలో హీరో ఒక్కసారిగా సీరియస్ అయ్యి, నువ్వు నోరు మూయకపోతే చంపి అవతల పడేస్తానంటాడు. ఓనర్ షాక్ అవుతుంది. ఇంతలో అదే షాప్కి బేట్మెన్ ఫ్రెండ్ అయిన విక్టోరియా వస్తుంది. తనని అక్కడ చూసి బేట్మెన్ ఫస్ట్ భయపడతాడు.
ఆ మరకలు క్యాన్బెరీ జ్యూస్వి అని కవర్ చేస్తాడు. విషయం తెలుసుకున్న లేడీ తను హెల్ప్ చేస్తానంటుంది. అర్జెంటుగా వర్క్ ఉందని ఆ బెడ్షీట్స్ తనకు ఇచ్చి బేట్మెన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అపార్ట్మెంట్లో కోర్ట్నీతో ఫోన్ కాల్లో తన బాయ్ ఫ్రెండ్ లూయిస్ ఒక జోకర్ అని వేస్ట్ ఫెల్లో అని చెప్పి తనతో డిన్నర్కి రమ్మని పిలుస్తాడు బేట్మెన్. ఫస్ట్ నో అంటుంది కోర్ట్నీ, కానీ బేట్మెన్ డోర్షియాలో రిజర్వ్ చేస్తానని అంటాడు. డోర్షియా రెస్టారెంట్ అని వినగానే ఓకే అంటుంది కోర్ట్నీ. కాల్ కట్ చేసి బేట్మెన్ డోర్షియా రెస్టారెంట్కి కాల్ చేసి డిన్నర్కి రిజర్వేషన్ చేయమని అడుగుతాడు. ఆపోజిట్ పర్సన్ గట్టిగా నవ్వుతాడు, ఎందుకంటే ఆ సిటీ మొత్తానికి తెలుసు డోర్షియాలో టేబుల్ బుక్ చేసుకోవడం టఫ్ అని. అందులోనూ హీరో ఆ రోజు నైట్కే కావాలంటాడు. కట్ చేస్తే బేట్మెన్ అండ్ కోర్ట్నీ డిన్నర్కి వెళ్తారు. అప్పటికే తను చాలా హైలో ఉంది, ఇది బేట్మెన్కి అడ్వాంటేజ్ అవుతుంది. రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే కోర్ట్నీ ఇది డోర్షియానేనా అని అడుగుతుంది. ఎలాగో తను హైలోనే ఉంది కాబట్టి అవునోని నమ్మేస్తాడు. ఆర్డర్ చేసిన వెంటనే స్లోగా స్లీప్లోకి వెళ్ళిపోతుంది కోర్ట్నీ. ఒక్కడే కూర్చొని అప్సెట్ అయ్యి చిన్న స్మైల్ ఇస్తాడు. కట్ చేస్తే ఆఫీస్లో కొలీగ్స్తో సీన్ ఓపెన్ అవుతుంది. కోర్ట్నీకి కాబోయే హస్బెండ్ లూయిస్ నేను సిటీలో లేనప్పుడు కోర్ట్నీని జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్తాడు బేట్మెన్కి. అలాగే డోర్షియాకి తీసుకువెళ్ళావా, ఇంప్రెస్సివ్, నీకు ఎలా రిజర్వేషన్స్ దొరికాయి అది ఇంపాసిబుల్ అయితే అని అంటాడు. లక్కీగా దొరికాయని అంటాడు బేట్మెన్. నెక్స్ట్ లూయిస్ బేట్మెన్ వేసుకున్న సూట్ గురించి మాట్లాడుతూ టచ్ చేయాలని ట్రై చేస్తాడు. ఇంతలో సేమ్ గ్లాసెస్ వేసుకున్న పాల్ ఎలన్ వచ్చి హాయ్ మార్కస్ ఎలా ఉన్నావని అంటాడు బేట్మెన్తో. పాల్ ఎలన్ అంటే స్టార్టింగ్లో ఒక పర్సన్ ఫిషర్ అకౌంట్ని చూసుకుంటున్నాడు, వీళ్ళందరితో పోల్చుకుంటే ఇంకొంచెం పార్ష్ లైఫ్ గడుపుతుంటాడని ఈర్ష్యగా ఫీల్ అవుతుంటారు కదా, సేమ్ పర్సన్. ఇప్పుడు బేట్మెన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేంటంటే పాల్ వచ్చి హాయ్ మార్కస్ అని అన్నాడు, అంటే పాల్ ఐడెంటిటీ మిస్టేక్ అవుతున్నాడు. ఎందుకంటే వెనకాలన్న మార్కస్ అండ్ నేను ఎగ్జాక్ట్లీ సేమ్ సూట్ అండ్ సేమ్ గ్లాసెస్ వేసుకున్నాము అండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ హెయిర్ కట్ కూడా, అందుకే పాల్ అలా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు అని అంటాడు. ఆ తర్వాత పాల్ బేట్మెన్తో నీ వర్క్ ఎలా ఉంది అండ్ సిసీలియా ఎలా ఉందని అడుగుతాడు. అప్పుడు బేట్మెన్ బాగానే ఉందని ఐఆమ్ వెరీ లక్కీ అని అంటాడు. ఇదే టైంకి వేరే కొలీగ్స్ వస్తారు, అందులో ఒక అతను కంగ్రాచ్యులేషన్స్ పాల్, ఫిషర్ అకౌంట్ని సాధించావని అంటాడు. అప్పుడు పాల్ థ్యాంక్స్ అని చెప్పి పార్టీ ఇస్తానని, కాల్ చేయమని తన కొత్త బిజినెస్ కార్డ్ని కొలీగ్స్కి ఇస్తాడు. అలాగే ఫ్రైడే నైట్ డోర్షియాకి రిజర్వేషన్ చేసుకున్నానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడున్న వాళ్ళ ఫేసెస్ ఒక్కసారిగా డల్ అవుతాయి, ఎందుకంటే అతను చెప్పింది డోర్షియా కాబట్టి. ఇంతలో మన బేట్మెన్ తన కొత్త బిజినెస్ కార్డ్ని కొలీగ్స్కి చూపిస్తాడు. చూసి ప్రతి ఒక్కరూ నైస్ అని అంటూ అందరూ వాళ్ళ వాళ్ళ కొత్త కార్డ్స్ని బయటపెడుతుంటారు. లూయిస్, టిమోతి అండ్ పాల్ కార్డ్స్ని చూసిన బేట్మెన్ ఫుల్ అగ్రెషన్లోకి వెళ్ళిపోతాడు. పక్కనే ఉన్న లూయిస్, ఏమైంది ప్యాట్రిక్, స్వెట్ వస్తుంది అని అంటాడు. ఇక్కడ వీళ్ళంతా వాళ్ళ స్టేటస్, పార్ష్ లెవెల్స్ని బిజినెస్ కార్డ్స్లో వేరియేషన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. కార్డు కోసం ఎంత మనీ పెట్టాడు, ఎట్లాంటి హౌస్లో ఉంటున్నాడు అని చెక్ చేసుకొని ఈర్ష్యగా ఫీల్ అవుతుంటారు. ఈ ఫీలింగ్ బేట్మెన్కి పీక్స్లో ఉంటుంది. కట్ చేస్తే కోపంగా ఉన్న బేట్మెన్ నైట్ హౌస్కి రిటర్న్ అవుతుండగా దారిలో ఒక బెగ్గర్ని చూసి ఫుడ్ అండ్ మనీ కావాలని అడుగుతాడు బేట్మెన్. ఆ పర్సన్ కావాలని మీరు చాలా మంచివారిలా ఉన్నారని చెప్తాడు. అప్పుడు బేట్మెన్ ఫుడ్ అండ్ మనీ కావాలి అని అనుకున్నవాడివి పనిచేసి సంపాదించకుండా ఇలా కూర్చుంటే ఎవడిస్తాడురా అని సూట్ కేసులో ఉన్న కత్తితో ఆ పర్సన్ని చంపేస్తాడు. అలాగే పక్కనే ఉన్న కుక్కపిల్లని కాలి బూట్తో ఒక్కసారిగా తొక్కుతాడు. కట్ చేస్తే బేట్మెన్ నైట్ క్రిస్మస్ పార్టీకి వెళ్తాడు. అక్కడ తనకు కాబోయే ఫియాన్సీతో మాట్లాడి మళ్ళీ పాల్ ఎలన్ దగ్గరికి వెళ్తాడు. ఈసారి కూడా పాల్ మార్కస్ అని అంటాడు బేట్మెన్ని చూసి. బేట్మెన్ పాల్తో మనం మాట్లాడుకోవాలని డిన్నర్కి వెళ్దామా అని అడుగుతాడు. పాల్ ఓకే అని అంటాడు. ఇంతలో ఎవిలిన్ వచ్చి బేట్మెన్తో పాల్ నిన్ను మార్కస్ అని అంటున్నాడు ఏంటి అని అడుగుతుంది. టాపిక్ డైవర్ట్ చేసి వెళ్ళిపోతాడు బేట్మెన్. కట్ చేస్తే ఇద్దరూ డిన్నర్కి వెళ్తారు. కొంత డ్రింక్ చేసిన తర్వాత సిసిలియా ఎక్కడుందని అడుగుతాడు పాల్. ఎవిలిన్తో డిన్నర్కి వెళ్ళిందని అంటాడు బేట్మెన్. అప్పుడు పాల్, ఎవిలిన్నా చాలా బాగుంటుంది కానీ తను ఆ ఫూల్ ప్యాట్రిక్ గాన్ని పెళ్లి చేసుకోబోతుంది, ఇద్దరు తెంగరోళ్ళు సరిపోయారు అని అంటాడు. ఇక్కడ స్మైలింగ్ ఫేస్తో ఉంటాడు బేట్మెన్. కట్ చేస్తే పాల్ని తన అపార్ట్మెంట్కి తీసుకువెళ్తాడు బేట్మెన్. తనకిష్టమైన మ్యూజిక్ ఆల్బమ్స్ గురించి మాట్లాడుతూ రెయిన్ కోట్ వేసుకొని ఒక్కసారిగా గొడ్డలతో ఫేస్ మీద ఒకే ఒక్క షాట్ వేస్తాడు. ఇప్పుడు డార్షియాలో రిజర్వేషన్ చేసుకోరా అని అంటూ తన కోపాన్ని తీర్చుకుంటాడు. కూర్చొని రిలాక్స్ అయ్యాక బాడీని బ్యాగ్లో పెట్టి కిందకు తీసుకువచ్చి తన కారు డిక్కీలో ఆ బ్యాగ్ పెడుతుండగా ఇంతలో అటుగా వెళ్తున్న లూయిస్ ప్యాట్రిక్ని చూసి, ప్యాట్రిక్ నువ్వే కదా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు బేట్మెన్, లూయిస్ నువ్వు నన్ను తప్పుగా గుర్తుపడుతున్నావు, నేను ప్యాట్రిక్ బేట్మెన్ కాదు, సారీ అని అంటాడు. ఆ బ్యాగ్ని ప్యాట్రిక్ ఫేస్ని చూసి షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లూయిస్. కట్ చేస్తే బేట్మెన్ పాల్ ఎలన్ ఫ్లాట్కి వెళ్ళి అతని డ్రెస్ అండ్ సూట్ కేస్ తీసుకొని, రికార్డర్లో నేను పాల్ని, కొన్ని రోజులు బిజినెస్ వర్క్ మీద లండన్కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆఫీస్లో మ్యూజిక్ వింటూ ఉంటాడు బేట్మెన్.
ఇంతలో జీన్ వచ్చి మిమ్మల్ని కలవడానికి డిటెక్టివ్ డొనాల్డ్ కింబెల్ వచ్చారని చెప్తుంది. సరే లోపలికి రమ్మని చెప్తాడు. ఫేక్ కాల్ మాట్లాడుతూ బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తాడు బేట్మెన్. ఆ తర్వాత డిటెక్టివ్, నేను పాల్ అలెన్ డిజపిరెన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, మీరు అతని కొలీగే కదా, మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పమని, అండ్ అలాగే పాల్ లండన్కి ఎందుకు వెళ్ళాడో తెలుసా అని అడుగుతాడు. డీటెయిల్స్ మొత్తం చెప్పాక బహుశా తన గర్ల్ ఫ్రెండ్ కోసం లండన్కి వెళ్ళుండొచ్చని అంటాడు బేట్మెన్. ఇంతలో డిటెక్టివ్, ఇది చాలా స్ట్రేంజ్గా ఉంది, ఒక వ్యక్తి ఒకరోజు అలా వెళ్ళడం, అలా మాయమైపోవటం అని అంటాడు. అప్పుడు బేట్మెన్, అప్పుడప్పుడు భూమి ఓపెన్ అయ్యి కొన్ని లాక్కొని మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అని అంటాడు కామెడీగా. ఆ నెక్స్ట్, ఇంతేగా ఇంకేమైనా ఉందా, నాకు మీటింగ్ ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే బేట్మెన్ తన ఫ్లాట్లో వర్కౌట్ చేస్తూ ఉంటాడు. గమనించారా టీవీలో ఏం ప్లే అవుతుందో? ఇట్స్ టెక్సాస్ చెయిన్సా. కట్ చేస్తే నైట్ టైం ఒంటరిగా ఉన్న ఒక గోల్ని చూసి మనీ ఇచ్చి కార్లో ఎక్కించుకొని తన పేరు పాల్ అలెన్ అని, అలాగే నీ పేరు ఎప్పటి నుంచి క్రిస్టియన్ అని అంటాడు. ఆ లేడీని పాల్ అలెన్ ఫ్లాట్కి తీసుకువెళ్తాడు. ఫ్లాట్కి వెళ్ళాక అక్కడికి ఇంకో లేడీ వస్తుంది. తన మ్యూజిక్ ఆల్బమ్స్ గురించి మాట్లాడుతూ మిడ్ నైట్ అయిపోతుంది. అర్ధరాత్రి లెగిసి బేట్మెన్ సిజర్స్, నైఫ్స్, నీడిల్స్, ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని నెక్స్ట్ సీన్ వాళ్ళకి మనీ పే చేసి పంపించేస్తాడు విత్ ఎక్స్ట్రా బ్లడ్ తోటి. కట్ చేస్తే బేట్మెన్ తన కొలీగ్స్తో డ్రింక్ చేస్తూ ఉంటాడు. సైకో మూవీస్ గురించి బేట్మెన్ వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇంతలో లూయిస్ వచ్చి మళ్ళీ తన కొత్త బిజినెస్ కార్డుని చూపిస్తాడు. బేట్మెన్ కంప్లీట్గా రగిలిపోయి లూయిస్ని ఫాలో అయ్యి అతను వెళ్ళిన టాయిలెట్ రూమ్లోకి వెళ్తాడు. గ్లౌస్ వేసుకుని వచ్చి మెడ మీద హ్యాండ్స్ వేస్తాడు. నొక్కేద్దాం అనుకునే టైంలో లూయిస్ బేట్మెన్ హ్యాండ్స్ పట్టుకొని కిస్ చేస్తాడు. నేను ఎప్పుడో ఊహించాను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని, ఇప్పటి నుంచి ఎక్కడ కలుద్దామని అంటూ మీద మీదకి వస్తాడు లూయిస్. లూయిస్ గే అని తెలుసుకున్న బేట్మెన్ ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తూ ఎంట్రన్స్లో డిటెక్టివ్ పిఏతో మాట్లాడడం చూస్తాడు. లోపలికి రమ్మని ఇద్దరు డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు డిటెక్టివ్ బేట్మెన్ని పాల్ డిజపిరెన్స్ అయినప్పుడు ఆ నైట్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తారా అని అడుగుతాడు. అప్పుడు బేట్మెన్ బహుశా వీడియో టేప్స్ రిటర్న్ చేయడానికి వెళ్ళుండొచ్చు, లేకపోతే వెరోనికాతో డేట్కి వెళ్ళుండొచ్చు అని అంటాడు. ఇంతలో డిటెక్టివ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది కాదని అంటాడు. ఓ మర్చిపోయా, గుర్తులేదని అంటాడు బేట్మెన్. లాస్ట్ టైం పాల్ని ఎక్కడ చూశావు అని అడుగుతాడు డిటెక్టివ్. సమ్ హోటల్లో డిన్నర్ చేశాము, నేమ్ గుర్తులేదు అని అంటాడు బేట్మెన్. సరే మీరు పాల్ డిజపిరెన్స్ అయిన టైంలో ఎక్కడ ఉన్నారో కన్ఫామ్గా చెప్తే నా జాబ్ ఈజీ అవుతుందని అంటాడు డిటెక్టివ్. అది బహుశా నేను మర్చిపోయి ఉండొచ్చు, గుర్తుకు రాగానే పిలుస్తానని అంటాడు బేట్మెన్. నెక్స్ట్ వీక్ లంచ్లో కలుద్దామని చెప్పి డిటెక్టివ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే బేట్మెన్ అండ్ అతని కొలీగైన టిమోతి పబ్బులో కొంతమంది గర్ల్స్తో ఫ్లట్ చేస్తూ డ్రగ్స్ తీసుకుంటారు. వాళ్లలో బేట్మెన్కి ఒక అమ్మాయి కనెక్ట్ అవుతుంది, తనని ట్యాక్సీ ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ గర్ల్ హెయిర్తో ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో జీన్ వచ్చేసరికి దాన్ని పాకెట్లో పెట్టి హైడ్ చేస్తాడు. ఆ టైంలో బేట్మెన్ ఏం చేస్తున్నాడో చూస్తున్నారా? మీట్ అండ్ బోన్స్ అనే వర్డ్స్ని బ్లాంక్స్లో నింపుతున్నాడు. నెక్స్ట్ సీన్లో లోపలికి వచ్చిన జీన్తో ఈ రోజు నైట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, లేకపోతే ఇద్దరం పార్టీకి వెళ్దామని అంటాడు బేట్మెన్. జీన్ దానికి హ్యాపీగా ఒప్పుకుంటుంది. సరే ఎక్కడికి వెళ్దామని తన ఒపీనియన్ని అడుగుతాడు బేట్మెన్. డోర్సియా అయితే మంచిది అని అంటుంది జీన్. కోపంగా బేట్మెన్ డోర్సియాకి కాల్ చేసి టేబుల్ రిజర్వేషన్ చెయ్యమని, ఆపోజిట్ వాళ్ళు టేబుల్స్ లేవని చెప్పినా ఈమె దగ్గర మాత్రం టికెట్ బుక్ అయినట్టు థ్యాంక్స్ అని చెప్పి కవర్ చేసి కాల్ కట్ చేస్తాడు. కట్ చేస్తే బేట్మెన్ జీన్ని డోర్సియాకి వెళ్లే ముందు తన ఫ్లాట్కి రమ్మని చెప్తాడు. బేట్మెన్ తనకు ఐస్ క్రీమ్ కావాలని అడిగి ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇస్తాడు. ఆ నెక్స్ట్ వాళ్ళిద్దరూ పర్సనల్ లైఫ్స్ గురించి మాట్లాడుకోవటం మొదలు పెడతారు, లైక్ లైఫ్ స్టైల్, బాయ్ ఫ్రెండ్ అండ్ మ్యారేజ్ గురించి. ఇంతలో బేట్మెన్ పంచింగ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి బ్యాక్ సైడ్ నుంచి జీన్ హెడ్కి గురి పెడతాడు. అప్పుడే సడన్గా ఎవిలిన్ వాయిస్ మెయిల్ చేస్తుంది, నేను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నానని, నువ్వు జీన్తో ఇప్పుడు కలిసి ఉన్నామని తెలుసని, మనం ఒకసారి కలవాలని చెప్పి నేను తర్వాత కాల్ చేస్తానని, ఎంజాయ్ అని అంటుంది. ఇది విన్న జీన్ డల్గా, నువ్వు ఎవిలిన్ని ఇంకా చూస్తున్నావా, ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావు, ఉండమంటావా అని అడుగుతుంది. అప్పుడు బేట్మెన్, నువ్వు ఇక్కడ ఇంకొక సెకండ్ ఉన్నా సరే నీకు ప్రాబ్లం ఎదురవుతుంది, సో వెళ్ళిపోవడమే మంచిదని ఆమెను పంపించేస్తాడు. కట్ చేస్తే డిటెక్టివ్తో లంచ్కి వెళ్తాడు బేట్మెన్. కొన్ని డ్రింక్స్ తర్వాత డిటెక్టివ్ మళ్ళీ అడుగుతాడు, పాల్ డిజపిరెన్స్ అయిన టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావని, అండ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ నైట్ పాల్ మార్కస్ అనే పర్సన్తో డిన్నర్కి వెళ్ళాడని తెలిసింది, కానీ మార్కస్ని అడిగితే డిన్నర్కి వెళ్ళలేదని చెప్పాడు, మరి నువ్వు ఎక్కడున్నావు ఆ టైంలో అని అడుగుతాడు. అప్పుడు బేట్మెన్, మార్కస్ అక్కడ లేడంటే మరి ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. అప్పుడు డిటెక్టివ్ మార్కస్ అట్లాంటిస్లోని ఒక పార్టీకి వెళ్ళానని కొంతమంది నేమ్స్తో పాటు బేట్మెన్ పేరు కూడా చెప్తాడు. సో మార్కస్ బేట్మెన్ తనతోనే ఉన్నాడని కన్ఫర్మ్ చేశాడు. ఇది విన్నాక కూల్ అయిన బేట్మెన్, మేము పాల్ను కూడా పిలిచామని కానీ అతను ఆ రోజు రాలేదని కవర్ చేస్తాడు. అప్పుడు డిటెక్టివ్ ఏదేమైనా పాల్ మర్డర్ మిస్టరీ వదలమని అంటాడు.
అలాగే అతన్ని ఎవరో తన ఫ్రెండ్సే చంపారని మాకు తెలిసిందని చెప్తాడు. స్మైలింగ్ ఫేస్ తో బేట్మెన్ ఉంటాడు. కట్ చేస్తే మళ్ళీ నైట్ టైం సేమ్ ప్రాస్టిట్యూట్ ని పిక్ చేసుకోవాలని వెళ్తాడు బేట్మెన్. ఈసారి తను రానని చెప్తుంది. హెవీ క్యాష్ ఇచ్చి ఆశ చూపించి తీసుకెళ్తాడు బేట్మెన్. ఫ్లాట్ లో ఇంకో గోల్ కూడా ఉంటుంది. డ్రింక్స్ అయ్యాక బేట్మెన్ తన సైకో క్యారెక్టర్ ని బయటకు తెస్తాడు. ఒక గోల్ ని నోటితో బైట్ చేస్తూ చంపేస్తాడు. ఇది చూసిన క్రిస్టీ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ హౌస్ లో ఉన్న డెడ్ బాడీస్ చూసి షాక్ అయ్యి పారిపోవాలని స్టెప్స్ దిగుతుండగా సైకోగా మారిన బేట్మెన్ తనని మెషిన్తో చంపేస్తాడు. కట్ చేస్తే నైట్ టైం ఏటీఎం మెషిన్ దగ్గర మనీ విత్డ్రా చేస్తుండగా ఒక పిల్లి వస్తుంది. ఆ పిల్లిని నాకు ఆహారంగా పంపు అని ఉంటుంది. బేట్మెన్ ఆ పిల్లిని మెషిన్లో వేయబోతుండగా ఇంతలో ఒక ఓల్డ్ లేడీ చూస్తుంది. వెంటనే గన్ తీసుకుని ఆ ఓల్డ్ లేడీని షూట్ చేస్తాడు. అటుగా వచ్చిన పోలీస్ వెహికల్స్ ని కూడా గన్తో షూట్ చేసి బ్లాస్ట్ చేస్తాడు. ఈ సీన్ లో బేట్మెన్ షాక్ అయిపోయి అక్కడి నుంచి పారిపోయి ఒక ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ వాచ్మెన్ మిస్టర్ స్మిత్ ఇంత రాత్రి వేళ వచ్చారేంటి అని అడుగుతాడు. ఆ పర్సన్ ని షూట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతను మిస్టర్ స్మిత్ అన్నాడు. సో అది తన ఆఫీస్ కాదు, అందుకే అతను షూట్ చేశాడు. దారిలో వెళ్తున్న ఇంకో పర్సన్ ని కూడా షూట్ చేసి చివరికి తన ఆఫీసులోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక హెలికాప్టర్ లైట్స్ తన రూమ్ లోకి పడతాయి. భయపడిన బేట్మెన్ దాక్కొని తన లాయర్ అయిన హెరాల్డ్ కి కాల్ చేసి ఏడుస్తూ పాల్ ఎలన్ని అలాగే 20 to 40 మెంబర్స్ ని చంపేశానని, భయమేస్తుందని, రేపు నాకు లాయర్గా ఉండమని వాయిస్ మెసేజ్ తో కన్ఫెషన్ చేసుకుని కొంచెం కూల్ అవుతాడు బేట్మెన్. కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఇప్పటిదాకా కిల్లింగ్ కి హబ్గా వాడుకున్న పాల్ ఎలన్ ఫ్లాట్ కి వెళ్తాడు. అక్కడ ఫర్నిచర్ ఏమీ ఉండదు, మొత్తం క్లీన్ చేసి ఉంటుంది. అండ్ ఆ గర్ల్స్ డెడ్ బాడీస్ కూడా ఉండవు. ఇది చూసి బేట్మెన్ షాక్ అవుతాడు. ఇంతలో ఓనర్ వచ్చి ఏం కావాలని అడుగుతుంది. నేను పాల్ ఎలన్ కోసం వచ్చానని, ఇది అతని ఫ్లాటే కదా, ఏమైంది ఇక్కడ, ఫర్నిచర్ అంతా ఏమైపోయిందని అడుగుతాడు. నో, ఇది పాల్ ఎలన్ ఫ్లాట్ కాదు, మీరు మిస్టేక్ అయి వచ్చినట్టున్నారు, వెంటనే ఇక్కడి నుంచి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి అని సీరియస్ గా అంటుంది ఆ ఓనర్. బయటకు వచ్చిన బేట్మెన్ పబ్లిక్ బూత్ నుంచి తన పిఏ అయిన జీన్ కి కాల్ చేసి, నేను ఆఫీస్ కి రావటం లేదు, మీటింగ్స్ అన్నిటికీ నో అని చెప్పేసి అంటూ జోకర్ లాగా మాట్లాడతాడు. కాల్ కట్ చేసి డిప్రెస్ అవుతూ ఏడుస్తూ అసలేం జరుగుతుంది అని అనుకుంటాడు. కట్ చేస్తే జీన్ ఏదో జరుగుతుందని గమనించి బేట్మెన్ టేబుల్ చెక్ చేస్తుండగా ఒక బుక్ కనబడుతుంది. అదే టైంలో బేట్మెన్ తన కొలీగ్స్ ఉన్న మీటింగ్కి వెళ్తాడు. ఫుల్ స్వెట్తో కంగారు పడుతూ స్మైల్ చేస్తూ ఉంటాడు బేట్మెన్. ఇంతలో అక్కడ బేట్మెన్ లాయర్ అయిన హెరాల్డ్ కనబడతాడు. వెళ్ళి తనతో ఆ వాయిస్ మెసేజ్ విన్నావా, ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు. అప్పుడు హెరాల్డ్, యా బేట్మెన్, పాల్ని చంపడం అనేది చాలా ఫన్నీగా ఉంది, ఇదేగా నువ్వు చెప్పింది డేవిస్ అని అంటాడు. అలాగే సింథియా ఎలా ఉంది డేవిస్ అని అడుగుతాడు. స్టన్ అయిన బేట్మెన్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు హెరాల్డ్. అప్పుడు హెరాల్డ్, ఏం లేదు, నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది అని, వేరే వాళ్ళని కలవాలని వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ బేట్మెన్ ఆపి, నేను నీకు జోకర్లాగా కనపడుతున్నానా, నేను డేవిస్ కాదు, నేను ప్యాట్రిక్ బేట్మెన్ని, పాల్ ఎలన్ని నేను చంపాను, నిజం చెప్తుంటే పట్టించుకోవేంటి అని అంటాడు. అప్పుడు హెరాల్డ్, ఎస్ నిజమే, నువ్వు జోక్ బాగానే చేసావు, ఎందుకంటే నేను 10 డేస్ క్రితమే లండన్లో పాల్ ఎలన్ని కలిసి డిన్నర్ కూడా చేశాను అని అంటాడు. బేట్మెన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెళ్ళి సీట్లో కూర్చొని డిప్రెషన్ ఫేస్ పెడతాడు. ఈ టైంలో బేట్మెన్ రూమ్లో ఉన్న జీన్ ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఆ డైరీలో డేట్ వైజ్గా ఎవరెవరిని చంపాడో నేమ్ వైజ్గా లిస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే బుక్ మొత్తం సైకో కిల్లర్ డ్రాయింగ్స్ ఉంటాయి. బాడీ పార్ట్స్ కట్ చేస్తున్నట్టు, గర్ల్స్ స్క్రీమ్ చేస్తున్నట్టు డ్రాయింగ్స్ ఉంటాయి. ఇవి చూసి జీన్ భయపడుతూ ఏడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ బేట్మెన్ టీవీలో న్యూస్ చూస్తూ ఉండగా, నిన్న నైట్ అంతమంది చనిపోతే ఎట్లాంటి క్రైమ్ న్యూస్ టెలికాస్ట్ అవ్వట్లేదేంటి అని అనుకుని సీరియస్ అండ్ గిల్టీ ఫేస్తో డ్రింక్ చేసి ఇలా అంటాడు. దాటడానికి పెద్దగా అడ్డంకులేని లేవు, నన్ను కంట్రోల్ చేయలేని మైండ్తో పిచ్చితో నేను నిండి ఉన్నాను. నా పెయిన్ షార్ప్ అండ్ కాన్స్టెంట్గా ఉంది. అలాగే ఎవరికీ ఇంతకన్నా గొప్ప ప్రపంచం రావాలని నేను కోరుకోవటం లేదు. ఈ తప్పుల్ని ఒప్పుకున్నా నాకు మనశ్శాంతి ఉండదు, చివరి వరకు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అసలు నేనేంటో నాకే అర్థమవటం లేదు, అందుకే నా స్టోరీని ఇంకా పొడిగించాలనుకోవటం లేదు. ఇప్పటిదాకా జరిగిందానికి అసలు అర్థమే లేదు అని అన్నాక మూవీ ఎండ్ అయిపోతుంది. డెఫినెట్గా ఎండింగ్ చూశాక ఒక రకమైన షాక్, ఏంటి వీళ్ళు కన్క్లూషన్ ఇవ్వకుండా ఎండ్ టైటిల్స్ వేశారేంటి అనుకొని ఒకసారి లాస్ట్ సీన్ని రీప్లే చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాము. యాక్చువల్లీ ఈ మూవీకి ఇప్పటికీ అంటే ఎప్పటికీ కూడా సరైన ఎండింగ్ రాదు. ఎందుకో ఇప్పుడు చేయబోయే బ్రేక్డౌన్లో చూడండి. మూవీ ఎండింగ్ అండ్ బ్రేక్డౌన్. నెంబర్ 1, హాఫ్ ఆర్ ఫుల్ కిల్లింగ్ ఎపిసోడ్స్ ఆర్ ఇమాజినేషన్స్. ముందుగా ఫుల్ కిల్లింగ్ ఎపిసోడ్స్. యా, మీరు విన్నది కరెక్టే, ఎందుకంటే బేట్మెన్ డైరీలో అతను చేసిన అన్ని కిల్లింగ్ సీన్స్ ఉన్నాయి అండ్ అందరి నేమ్స్ రాసుకున్నాడు. తనకి అగ్రెషన్ వచ్చిన సీన్స్ రియాలిటీ అయ్యి ఉండొచ్చు, కానీ అతను చంపే సీన్స్ కానీ ఆ పర్సన్స్ కానీ మ్యాక్సిమం కొత్త వాళ్ళే ఉంటారు, ఎక్సెప్ట్ పాల్ ఎలన్. డ్రై క్లీనింగ్ దగ్గర విక్టోరియా అనే ఫ్రెండ్ వస్తుంది.
తన అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే మూవీలో ఒక్క సీన్ లో మాత్రమే కనబడుతుంది. రెస్ట్ ఆఫ్ ద స్టోరీలో ఒక్కసారి కూడా ఉండదు. ఈ సీన్స్ అంతా ఇమాజినేషన్ అయి ఉండొచ్చు. అవన్నీ బుక్ లో గీసి ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్ ఇస్ హాఫ్ ఆఫ్ ద కిల్లింగ్ ఎపిసోడ్స్. అంటే మేబీ పాల్ ఎలెన్ ని అండ్ పాల్ ఎలెన్ ఫ్లాట్ లో చంపిన ఆ గోల్స్ వీళ్ళని చంపి ఉండొచ్చు. కానీ ఏటీఎం దగ్గర నుండి నడిచే సీన్స్ ఫేక్ అయి ఉండొచ్చు. ఏటీఎం కూడా ఆకలి వేస్తుంది పిల్లిని పంపు అని స్క్రీన్ మీద చూపిదు. అండ్ గన్తో పోలీస్ వెహికల్స్ ని షూట్ చేశాక అవి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతాయి. ఇది బేట్మెన్ కే చాలా స్ట్రేంజ్ గా ఉంటుంది. ఈ రకమైన స్ట్రేంజ్ ఫేస్ బేట్మెన్ ఎక్కడా పెట్టలేదు. రియల్లీ అనే షాకింగ్ ఫేస్ ఇక్కడ మాత్రమే పెడతాడు. సో ఈ హోల్ ఏటీఎం సీన్స్ దగ్గర నడిచే కిల్లింగ్ ఎపిసోడ్స్ మాత్రమే ఇమాజినేషన్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ హెరాల్డ్ కి ఫోన్ చేయడం, కన్ఫెస్ చేసుకోవడం ఇదంతా నిజమే అయ్యి ఉండొచ్చు. మరి హెరాల్డ్ ఎందుకు తన పాల్ ని లండన్ లో కలిశానని అంటాడు? దానికే నెంబర్ 2, హీఈస్ యాక్చువల్లీ ఏ ట్రూ సైకో కిల్లర్. చంపలేదు అనే దానికంటే కూడా నిజంగానే హత్యలు చేశాడు అనే పాయింట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎలాగంటే టూ థింగ్స్, పాల్ ఎలెన్ ఫ్లాట్ ఓనర్ అండ్ లాయర్. ఈ మూవీ మొత్తంలో స్ట్రేంజ్ లుక్స్ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసేది వీళ్ళిద్దరే. మేబీ వీళ్ళిద్దరి వల్లేనేమో బేట్మెన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, మీకు ముందే చెప్పినట్టు వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. కంటిన్యూస్ గా ఫుల్ కాన్సన్ట్రేషన్ మనీ జనరేట్ చేయడంలోనే ఉంటుంది. పార్ష్ గా ఉండే లైఫ్ స్టైల్, కొత్త బిజినెస్ కార్డ్స్ ని చూపించుకొని లెవెల్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఇంపాసిబుల్ రిజర్వేషన్స్ అయిన డోర్షియాకి బుక్ చేసుకొని స్టేటస్ ని పెంచుకోవాలని ట్రై చేయటం, మిస్టేక్ అండ్ ఐడెంటిటీ, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. అందుకే నేను ఇవి ముందే చెప్పాను. సో బేట్మెన్ ఈ మర్డర్స్ అన్ని చేసి ఉండొచ్చు, బట్ నో వన్ కేర్స్ అబౌట్ దట్. ఫ్లాట్ లో డెడ్ బాడీస్ ఉన్నాయని కంప్లైంట్ చేస్తే కేసు క్లోజ్ అయ్యేదాకా అపార్ట్మెంట్ కి సీల్ వేస్తారు. ఓనర్ కి కంప్లీట్ లాస్. అందుకే బహుశా తనే మొత్తం క్లీన్ చేపించి ఉండొచ్చు. అందుకే హీరోని అర్జెంట్ గా బయటికి వెళ్ళిపోమని, మళ్ళీ రావద్దని చెప్పింది అనుకుంటా. అండ్ సెకండ్ పర్సన్ లాయర్ హెరాల్డ్. హెరాల్డ్ కి మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ ఉండొచ్చు. బేట్మెన్ ని చూసి డేవిస్ అని అంటాడు. సేమ్ వే పాల్ ని కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఎవరినో కలిసి పాల్ అని అనుకుని ఉండొచ్చు. ఆర్ బేట్మెన్ ని కాపాడాలని అలా చేసి ఉండొచ్చు. మేబీ కన్ఫెషన్ విన్నాక మొత్తం తన ఫ్రెండ్స్ అంతా క్లియర్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళంతా రిచ్. అందుకే కన్ఫ్యూజ్ చేయడానికి హెరాల్డ్ పాల్ చనిపోలేదని, నేను కలిశానని చెప్పి ఉండొచ్చు. అందుకే ఈ పాయింట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నెంబర్ 3, డైరెక్టర్ వ్యూ. కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక ఇంటర్వ్యూలో అమెరికన్ సైకో నోవెల్ రాసిన బ్రెట్ ఈస్టన్ తన బుక్ ని చదివిన వాళ్ళంతా వైలెన్స్ అని అన్నారని, కానీ తను రాసింది కామెడీ సెటరికల్ అని అన్నాడు. సేమ్ వే డైరెక్టర్ మేరీ హెరన్ కూడా మూవీ సైకో కిల్లర్ గురించి కాదని, మూవీ ఎండింగ్ తనకు కూడా నచ్చలేదని, ఎందుకంటే మూవీ చూసిన చాలా మంది హీరో డ్రీమ్స్ లో జీవిస్తున్నాడా అని సాడ్ ఫీల్ తో వెళ్ళిపోయారు. ఎందుకంటే చాలా మంది బేట్మెన్ సైకో కిల్లర్ అని ఫిక్స్ అయ్యి మూవీ చూశారు కాబట్టి. స్టోరీ అయితే మేల్ క్యారెక్టర్ గురించి, సొసైటీ మీద సెటరికల్ వేలో ఉంటుందని డైరెక్టర్ మేరీ చెప్పారు. బట్ ద ట్రూత్ ఈజ్, నోవెల్ ని అర్థం చేసుకోవడం తన వల్ల కూడా కాలేదని, వాట్ ఈజ్ రియల్ వాట్ ఈజ్ ఇమాజినేషన్ అనే దానికి తన దగ్గర కూడా క్లియర్ పాయింట్ లేదని, అండ్ బై ది వే మాకు ఈ రకమైన క్లైమాక్సే కావాలని, ఎవరి ఇమాజినేషన్ వాళ్ళకి ఉంటుందని చెప్పారు. ఏదేమైనా 20 ఇయర్స్ అయినా కానీ దీని క్రేజీ ఎండింగ్ కి ఎవరు క్లియర్ ఆన్సర్ ఇవ్వలేకపోయారు. దట్స్ ఇట్ గైస్, ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్? నచ్చితే ఒక లైక్ పడేయండి అబ్బా. అలాగే నెక్స్ట్ ఏ మూవీ బ్రేక్ డౌన్ చేయాలో కింద కామెంట్ చేయండి. ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించండి. నచ్చితే నే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఈ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.